హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ జగన్నాథ్ శాస్త్రి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము డెమోలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం మనం. అయితే ఒక ఉదాహరణతో చూద్దాం మనం ఒకసారి. మనందరికీ కూడా పంట పొలాలలో విధి విధానాల గురించిన అవగాహన ఉండే ఉంటుంది కదా. మంచి పంట పండాలి అంటే మనం మంచి విత్తనాలను వేయాలి, అవునా కదా? కానీ మంచి విత్తనాలు వేస్తే సరిపోతుందా? సరిపోదు. విత్తనాలు వేయడానికి ముందు, విత్తనాలు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయా ఉండవా? అంటే మనము ఒక డెమో బాగా చెప్పడమైనా, లేదా అనుభవం ఉన్న వాళ్ళతో డెమో చెప్పించడమైనా కూడా మంచి విత్తనాలు వేయడం లాంటిది మాత్రమే అన్నమాట. అంటే మరి పంట బాగా పండాలి అంటే భూమిని చదును చేసి దున్నాలి కదా, అండ్ దున్ని భూమిని రెడీ చేయాలి, ముందర నేలను రెడీ చేయాలి. అంతేకాదు ఏ నేల ఏ రకం కూడా ముందరే మనం తెలుసుకోవాలి. అంటే అందులోపల కొన్ని రకాల నేలలు కూడా ఉంటాయి కదా మనకి. అన్ని రకాల నేలల్లోనూ అన్ని పంటలు కూడా పండించలేము మనం అసలు. ఎగ్జాంపుల్కి ఒండ్రు నేల అని ఉంటుంది, మనకి ఎర్ర నేల ఉంటుంది, నల్లరేగడి నేల ఉంటుంది, లేకపోతే ఇసుక నేల ఉంటుంది, ఇలా రకరకాల నేలలు ఉంటాయి. అయితే మనం విత్తనాలు చల్లే ముందర ఆ భూమిని మనము చదును చేయడం అయిన తర్వాత తేమ చేసి నీళ్లు జల్లి అప్పుడు విత్తనాలు చల్లడం అనేది జరుగుతుంది, అవునా కదా? అంటే ఆ విత్తనాలు కూడా రకరకాలుగా ఉంటాయి. నేరుగా చల్లేవి కొన్ని ఉంటాయి, అంటే వరుసగా వేసేవి కొన్ని ఉంటాయి, చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత ప్రధాన పొలాల్లో నాటేవి కూడా ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాస్పెక్ట్స్ని కూడా మనం వన్ టు వన్ డెమోలోకి పిలవాలా, లేకపోతే ఈవెంట్స్లోకి పిలవాలా, లేకపోతే గ్రూప్ డెమోలోకి పిలవాలా అనేది కూడా మనం వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనమే నిర్ణయించుకుని తీసుకొస్తే మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే విత్తిన విత్తనాలన్నీ కూడా మొలకలు అవ్వవు, అండ్ మొలకలన్నీ కూడా పంటనియ్యవు. కొన్ని మొలకలు నేలలోనే చనిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే డెమో విన్న వాళ్ళందరూ ఎస్ చెప్పరు, అండ్ ఎస్ చెప్పిన వాళ్ళందరూ కూడా మనకి ప్రోడక్ట్ తీసుకోరన్నమాట. అయితే మొలకలు వచ్చాక పెరిగే క్రమంలో మనం దానికి నీరు వేయడము, ఎరువులేయడము, పురుగుమందు వేయడము, కలుపు మొక్కలు తీయడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఇందులో ఏది ఎక్కువైనా సమస్య, తక్కువైనా సమస్య. పంట చేతికి వచ్చే ముందు, విత్తనానికి విత్తిన తర్వాత, అండ్ ముందు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విధులు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎగ్జాక్ట్లీ డెమో చెప్పడానికంటే ముందర, అండ్ డెమో చెప్పిన తర్వాత కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాస్పెక్ట్ని డెమోకి మనం పిలుస్తున్నాం మనము. అంటే డెమో కంటే పిలిచే ముందర హ్యాపీ కాల్స్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలి, ప్రాపర్గా ఇన్వైట్ చేయాలి అని ఎలా అనుకున్నామో, అలాగే డెమో అయిన తర్వాత ఫాలోఅప్ చేయడము, క్లోజింగ్ చేయడము, ఒక టీం బిల్డింగ్ చేయడము లాంటివి అన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇప్పటికే 50 మందికి డెమో చెప్పేశాను, లేకపోతే 100 మందిని డెమోకి తీసుకొచ్చాను, ఒక్కరూ ఎస్ చెప్పలేదు అని చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. కానీ మనం కనుక అసలు డెమోకి ముందు, అండ్ డెమో తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నామా అనేది కనుక మనం చెక్ చేసుకుంటే రిజల్ట్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే సక్సెస్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఇగ్నోర్ చేసినా లేదా బ్రేక్ చేసినా మనం అనుకున్న పాజిటివ్ రిజల్ట్స్ రావన్నమాట మనకి. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్తో చెప్తున్నానంటే, ఒక రైతుకి ఏ విధంగా అయితే ఒక సహనము, ఒక పట్టుదల, ఒక కార్యదీక్ష ఉండాలో, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక సహనము, కార్యదీక్ష, పట్టుదల ఉండాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. అయితే డెమో కూడా చాలా ఎఫెక్టివ్గా చెప్పాలి. ఇంకా కనుక మీకు ఇంకా అంత నైపుణ్యం రాలేదని మీకు అనిపిస్తుంది అనుకోండి, డెమో చెప్పడంలో మీరు మీ స్పాన్సర్స్ యొక్క, లేకపోతే మీ అప్లైనర్స్ యొక్క సహాయం తప్పకుండా తీసుకోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళ మీద పూర్తిగా మనం డిపెండ్ అయిపోకూడదు. ఏ స్కిల్ అయినా కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతాం మనము. అందుగురించి నేను అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అండ్ నేను చాలా ఇష్టపడే సిద్ధాంతము, అండ్ ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన సిద్ధాంతం ఏంటంటే, ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాజ్ వన్స్ ఎ బిగినర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము డెమో చెప్పేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకొన్ని ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం డెమో చెప్తున్నప్పుడు రిలెవెంట్ పాయింట్స్ని మాత్రమే మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండాలి, అండ్ ప్రాస్పెక్ట్స్తో ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. నిజానికి అంతకంటే ముందుగా అసలు ఒక ప్రాస్పెక్ట్ యొక్క పర్మిషన్ తీసుకుని మనం డెమో స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎవరైనా అసలు డెమో వినే మూడ్లో లేని వాళ్ళకి మొక్కుబడిగా బలవంతంగా మనం డెమో చెప్పేసాం అనిపించామనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే పాజిటివ్ రిజల్ట్ రాదు సరికదా, చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మొత్తం మీద మనం ప్రోడక్ట్ని వాళ్ళ మీద చాలా బలవంతంగా రుద్దుతున్న ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము డెమోని చాలా కాన్ఫిడెన్స్తో ప్రజెంట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు మనం మాట్లాడుతున్నది చాలా ఉత్సాహంగా కూడా మనం మాట్లాడగలగాలి, అండ్
ప్రతి విషయాన్ని కూడా మీరు ఫీల్ అవుతూ మనం మాట్లాడాలి. అంతేకాని ఏదో పాఠం అప్పు చెప్తున్నట్టుగా మీరు డెమో చెప్తే కనుక కనెక్టివిటీ అనేది అండ్ ఇంపాక్ట్ అనేది అసలు క్రియేట్ కాదనమాట. అండ్ మీరు చెప్తున్న ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కంటే కూడా ఎక్కువగా దాని ఇంపాక్ట్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తే చాలా బాగుంటుంది అనమాట. అంటే దానివల్ల కలిగే ఉపయోగాలు, అంటే మీరు కొన్ని ఉపయోగాలు పొందుండొచ్చు, లేదా ఎవరైతే వింటున్నారో ప్రాస్పెక్టు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే ప్రయోజనాలు జరుగుతాయో దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ని మీరు క్రియేట్ చేయగలగాలి. అండ్ ఇంకో విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీరు ఏదైతే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారో దాని లిమిటేషన్స్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. అంటే వెంటనే ఈ ప్రోడక్ట్ వాడగానే ఏదో అద్భుతాలు జరుగుతాయన్నట్టుగా చెప్తే వాళ్ళు నమ్మలేకపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అందుమించినే ఖచ్చితంగా దాని లిమిటేషన్స్ కూడా చెప్పాలి. అండ్ కొన్ని మీరు టెస్టిమోనియల్స్ చూపించవచ్చు, లేదా మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా దానికి జతపరచచ్చు అన్నమాట. అదే కనుక మీరు బిజినెస్ ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నట్టయితే అస్సలు ఎగ్జాజరేట్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది నమ్మశక్యంగానే అనిపించదు. అంటే ఒక 25,000 నుంచి 50,000 సంపాదించే ఒక వ్యక్తికి సడన్గా మీరు 100,000 కోట్లు వచ్చేస్తాయన్నారనుకోండి, అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టే అవ్వదు. అందుగురించి నేను ఎప్పుడు కూడా మొదట్లో దీన్ని ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మాత్రమే మీరు ప్రజెంట్ చేయాలి. అయితే మీ టీంలో ఉన్న అచీవర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ తప్పకుండా మీరు చూపించవచ్చు, కాకపోతే వాళ్ళ అచీవ్మెంట్ వెనకాల చాలా కృషి పట్టుదల ఉంది అని చెప్పడానికి ఎప్పుడూ హెసిటేట్ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే కృషి పట్టుదల లేకుండా ఎక్కడైనా ఈజీగా డబ్బు వస్తుందంటే అది ఒక స్కీమో లేకపోతే స్కామ్ అయి ఉంటుంది. నిజానికి ఏ బిజినెస్లో అయినా కూడా కృషి లేకుండా డబ్బు వస్తుందా, సక్సెస్ వస్తుందా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక అద్భుతమైన బిజినెస్ అన్నది ఎప్పుడు కూడా మనం దృష్టిలో మనం పెట్టుకోవాలి. కాకపోతే వేరే బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వేరే చోట బిజినెస్ మన బిజినెస్ మనమే చేసుకోవాలి, కానీ ఇక్కడ ఒక టీం వర్క్ అనేది ఉంటుంది, అదే ఇందులో ఉన్న అద్భుతం అన్నమాట. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ మీతో షేర్ చేసుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి మనిషిలో కూడాను 2 బ్రెయిన్స్ ఉంటాయన్నమాట, ఒకటి లాజికల్ బ్రెయిన్, ఇంకొకటి ఇమోషనల్ బ్రెయిన్. ఈ లాజికల్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ వైపు మాత్రమే వెళ్తుంటుందన్నమాట. సో యూ షుడ్ ఆల్వేస్ టచ్ ద ఇమోషనల్ బ్రెయిన్. అంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ప్రయోజనాలు మాత్రమే మీరు చూపించగలగాలి. అండ్ రెండోది, మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చెప్తున్నారనుకోండి, ఆ బిజినెస్ ప్లాన్ వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే మంచి మార్పుల్ని మనము ఎత్తి మనం చూపించగలగాలన్నమాట. అందుంచి ఎప్పుడు నేను ఒక విషయం చెప్తుంటాను, నేను వెన్ యూ టాక్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ ఇట్ విల్ రీచ్ అదర్స్ బ్రెయిన్ అనమాట. అద ఇఫ్ యూ టాక్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇట్ విల్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను నా 20 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ జర్నీలో అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఎన్నో విషయాల్ని మీకు ఈ వీడియోల ద్వారా నేను అందిస్తున్నాను. సో మీరు కూడా మీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ జర్నీలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోల్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే మీ సక్సెస్సే నా లక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నచ్చిన విషయాలు నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో డెమో తర్వాత ఫాలోఅప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.